హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఎవరికీ తెలియని, ఎవరు చూడని దేవాలయాలు చూపించినప్పుడే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్న. ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చూడబోయే దేవాలయం చాలా అడవుల్లో ఉంటాయి. ఈ రెండు దేవాలయాలు ఇక్కడ, ఈ దేవాలయాలు దేవుడు తనకు తానుగా వెలిసిన ప్రదేశంలో దేవాలయాలు నిర్మించారు ఫ్రెండ్స్. అది ఇప్పుడు మనం చూద్దాం. ఇది గట్లల్లో ఉంటుంది, మాచర్ల దగ్గరలో ఉన్న దేవాలయాలు ఇవి. ఇక్కడ రెండు దేవాలయాలు ఫ్రెండ్స్, ఒకటి విష్ణు దేవాలయం, రెండోది శ్రీ ఏకముఖి దత్తాత్రేయ స్వామి దేవాలయం. ఈ రెండు దేవాలయాలు కలిగి ఉంటాయి. ముందుగా మనం దేవాలయాలు చూసే ముందు మనకు ఒక మూడు విగ్రహాలు ఇక్కడ అవపడుతున్నాయి ఫ్రెండ్స్. అది ఒకటి ఆంజనేయ స్వామి, శంకరుడు మరియు వినాయకుడు. మనం ఇప్పుడు దేవాలయాన్ని దర్శించుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది విష్ణు దేవాలయం. ఇక్కడ దేవుడు స్వయంగా వెలిసిండు చూడండి ఫ్రెండ్స్. అందుకని నేను వీడియో అలవలేదు కాబట్టి నేను తీయలేకపోయినా. ఇది శ్రీ ఏకముఖి దత్తాత్రేయ స్వామి. ఇక్కడ ఎక్కువగా లంబాడీలు ఎక్కువగా ఈ దేవుడిని దర్శించుకుంటారు. ఇది కూడా చాలా, ఇక్కడ కూడా దేవుడు పైన గట్లల్లో వెలిసిండు. దాన్ని ఒక దేవాలయంగా ఏర్పాటు చేశారు చూడండి ఫ్రెండ్స్. మెట్లు ఎక్కడానికి, పైకి ఎక్కడానికి, పైన గుట్ట పైన ఉంది ఇక్కడ. ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి, పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఒక సబ్స్క్రైబర్ పెరిగినా నేను చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ వీడియో చేయడానికి చాలా రిస్క్ తీసుకున్నాను. ఈ వీడియో చేయడానికి కూడా సెల్ ఫోన్ పర్మిషన్ లేదు, కాకపోయినా వీడియో తీసిన. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్.